హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీలకు సంబంధించి ఒక కొత్త నిబంధనలు అయితే ఏర్పాటు చేసింది దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపాలు అందించడం అయితే జరుగుతుంది మనం చూస్తే గ్రామ పంచాయతీలకు కొత్త నిబంధనలు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీ ప్రభుత్వం కొత్త నియమ నిబంధనలు అయితే విడుదల చేసింది అవి ఏంటో ఒకసారి చూస్తే నీటి లేదా ఇంటి పన్నులు వచ్చేవి అలాగే వచ్చినవి ప్రతీ నెల నోటీస్ బోర్డుపై చూపాలి ఇక మనకి సెకండ్ చూస్తే ప్రతీ నెల వీధి లైట్లు చెక్ చేసి లైట్స్ వేయాలి ఎన్ని వేశారో నోటీస్ బోర్డుపై చూపాలి ఇక థర్డ్ ప్రతీ నెల కొత్త పింఛన్లు ఎవరికి రావాలో వాళ్లకు ఇప్ ఇప్పించాలి అంటే ఎవరైతే పెన్షన్స్ వైఎస్ఆర్ పెన్షన్స్ పెట్టుకుంటారో ఆ ప్రతి పెట్టుకున్న వారికి శాంక్షన్ అయిన వారందరూ కూడా ఇప్పించాల్సి ఉంటుంది ఇక ప్రతీ నెలలో ఒకసారి మరుగుదొడ్లను వాడటం మరియు చెత్తను చెత్త కుండీల్లో వేయడం లాంటివి ప్రోగ్రామ్స్ అయితే చేపట్టాలంటే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రతీ నెల ఒకసారి మనకి మరుగుదొడ్లను వాడటం అంటే గవర్నమెంట్ కట్టించే పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి కదా యూరినల్స్ వాటిని అయితే వాడడం అంటే క్లీన్ చేయించడం ఇవన్నీ చేయించాలని చెప్పి తెలియజేస్తున్నారు ఇక ఏదైనా పండుగలు వస్తే వాటికి అయిన ఖర్చులు నోటీస్ బోర్డులో చూపించాలి ఇక ఆ చూస్తే గవర్నమెంట్ ఫండ్స్ వస్తే ఎంత వచ్చాయో ఎంత ఖర్చు చేశారో నోటీస్ బోర్డులో చూపాలి ప్రతీ నెల గ్రామసభ నిర్వహించి గ్రామ సభలో వంద మందికి పైగా ఉన్న ఫోటో సంబంధిత అధికారికి పంపాలి ప్రజలకు గ్రామాల్లో ఏమి అవసరం తెలుసుకొని వాటిని నిర్వహించాలి ఇక ఎనిమిది ప్రతి ఇంటికి మరుగుదొడ్డి లేని ఎడల కొత్త మరుగుదొడ్డిని కట్టించాలి ఇంతకు ముందు కట్టిన వాటికి డబ్బులు రాణించి మనకి వాటికి డబ్బులు ఇప్పించాలి రాని వాటికి ఇక అంటే ఇంతకుముందు ఎవరైనా కట్టుకుని ఉంటారు కదా వాటికి సంబంధించి రాసి వాటికి కూడా డబ్బులు ఇచ్చేలా చేయాలని చెప్తున్నారు ఇక గ్రామాల్లో మరియు ప్రతి ఇంటికి ఆవరణలో రెండు చెట్లను నాటించాలి రేషన్ షాప్లో బియ్యం ఎన్ని వస్తువులు అంటే ఎన్ని వస్తున్నాయి అలాగే ఎన్ని పోతున్నాయి తెలుసుకోవాలి బయట సరుకులు రేషన్ షాప్లో అమ్మరాదు ఇక పదకొ మనకి నైన్ తర్వాత టెన్ ఇక్కడ ఇక్కడ లెవెన్ అని వేశారు ప్రతి గ్రామంలో ప్రతి మనిషికి ఇక్కడ నూట ముప్పై రెండు రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అంటే ప్రతి గ్రామంలో కూడా అంటే గ్రాంట్స్ అనమాట ఇవి తలసరి గ్రాంట్ ఇది నూట ముప్పై రెండు రూపాయలు అయితే ఇస్తుంది ఉదాహరణకు గ్రామంలో ఆరు వేల మంది ప్రజలు ఉన్నారు అనుకుంటే మనకి దాదాపు మనకి ఇక్కడ ఆ విధంగా లెక్కేసుకుంటే ఎనిమిది అయితే వస్తుంది గవర్నమెంట్ గ్రామ పంచాయతీలకు ఇస్తుంది ప్రతీ నెల గ్రామ పంచాయతీ ఈ ఎనిమిది లక్షల రూపాయలు దేనికి ఉపయోగిస్తున్నారో గ్రామ సభలో అడగవచ్చు ఈ పదకొండు పాయింట్లలో ఏదైనా లోపం జరిగినా ఆ పదవి నుండి తొలగించే అధికారం ప్రజలకైతే ఉంది ప్రజలారా గుర్తుంచుకోండి ఏదైనా అన్యాయం జరిగినట్లయితే పై అధికారికి తెలపండి ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది ప్రభుత్వం నుంచి వచ్చిన నగదు ఎంత పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టిన ఖర్చు ఎంత గ్రామ పంచాయతీలో జరిగే ప్రతిదీ తెలుసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పడదాం వ్యవస్థలో మార్పు రావాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించే తత్వం అలవర్చుకోవాలి ప్రశ్నించడం ఒక సామాజిక బాధ్యత చూసారు కదా మనకి ఇన్ఫర్మేషన్ అయితే బాగుంది కానీ గ్రామ పంచాయతీ ఇవన్నీ కూడా కరెక్ట్గా చేస్తే ఎప్పుడూ బాగానే ఉంటుంది కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే మరి ఎంతవరకు అంతవరకు జరుగుతాయనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట సో ఇది మనకి గ్రామ పంచాయతీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త నియమ నిబంధనలు అయితే ఇవి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి